పరిపాలన వికేంద్రీకరణపై శాసన మండలిలో టీడీపీ తీరుపై నిరసనగా కోఆర్డినేటర్ దౌలూరు దొరబాబు ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో నిరసనలో చంద్రబాబు రాజప్పల దిష్టి బొమ్మలను వైసీపీ నాయకులు దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నాయకులు ఆవాల లక్ష్మీనారాయణ, గోలి దొరబాబు, నెక్కంటి సాయి, కంటే రాఘవరావు, కనకాల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. పరిపాలన వికేంద్రీకరణపై శాసన మండలిలో టీడీపీ తీరుపై నిరసనగా కోఆర్డినేటర్ దౌలూరి దొరబాబు ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో నిరసనలో చంద్రబాబు రాజప్పల దిష్టి బొమ్మలను వైసీపీ నాయకులు దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆవాల లక్ష్మీనారాయణ, గోలి దొరబాబు, నెక్కంటి సాయి, కంటే రాఘవరావు, కనకాల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వెనకబడిన ప్రాంతాలు ఉత్తరాంధ్ర, అలాగే రాయలసీమతో పాటు మిగిలిన 13 జిల్లాలు కూడా అభివృద్ధిలో పదంలో తీసుకురావాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టిన అభివృద్ధి కేంద్రీకరణ బిల్లుని మన శాసనమండలి సాక్షిగా, ప్రజలందరి సాక్షిగా, ప్రజాస్వామ్యంగా పట్టుకున్నందుకు నిరసనగా ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలోని విద్యార్థులు, అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ప్రజలు ఈరోజు స్వచ్ఛందంగా పాల్గొని ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరు చూస్తూ ఉంటే ఇన్సైడర్ ట్రేడింగ్ గురించి చెప్పాలంటే మన రాజధాని ప్రకటన ముందే మన తెలుగుదేశం నాయకులు, అలాగే మంత్రులు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి భూములు కొనుక్కొని వాళ్ళ యొక్క బినామీలు కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దాని మీద సిఐడి విచారణ చేపట్టింది. వాళ్ళు 13 జిల్లాల యొక్క ప్రజల యొక్క అభివృద్ధిని వ్యతిరేకిస్తూ వాళ్ళు పెట్టిన పెట్టుబడుల కోసమే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు కూడా ఈరోజు మన శాసనమండలి సాక్షిగా ఈరోజు సెలక్షన్ కమిటీకి జరిగింది. ఇంకా సిద్ధి చేయటైన విషయం ఏంటంటే మీరు ఎంతోమంది తెలుగుదేశం నాయకులు పెట్టారు, అలాగే ఇక్కడ మన ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి హోమ్ మినిస్టర్ అయినటువంటి చిన్న రాజప్ప గారు ఒక గ్రావుల్లో కానీ అనేక అవినీతి దాంట్లో పథకాల్లో అవినీతి చేసి వచ్చిన డబ్బులతో ఆ రోజు ఇంకా అమరావతి ప్రకటన ముందే కూడా ఆయన కుమారుడి మీద కానీ కొంతమంది జనాల మీద కూడా పెట్టడం జరిగింది. తప్పకుండా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పకుండా అటువంటి చర్యలు బయటకు తీసుకొస్తుంది. ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళు ప్రతి కూడా శిక్షిస్తారు. నేను ఈరోజు ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మీద ఎన్ని కుతంత్రాలు అందినా, ఎన్ని ఆటంకాలు ఇచ్చినా మాట తప్పని మనం చెప్పిన నాయకుడు, ధైర్యవంతుడు. తప్పకుండా వాళ్ళ సెలక్షన్ కమిటీ వల్ల 3 నెలలు 4 నెలలు ఆలస్యమో వచ్చేమో కానీ తప్పకుండా మన ప్రజల ఆకాంక్ష మేరకు, మొత్తం 13 జిల్లాల యొక్క ప్రజల కోరిక మేరకు తప్పకుండా మనకు 3 రాజ్యాలు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని స్వాగతిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళండి ఉండి ఈ 13 జిల్లాల అభివృద్ధి పరంతో ఆయనతో పాటు